దేవుడికి ధన్యవాదాలు ఎవరి ఆజ్ఞను శిరసావహించి సూర్యుడు తన కక్షలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్షలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది ఇటువంటి ప్రశ్నలు ఎన్నో మనకు కలుగుతుంటాయి వీటికి సమాధానం ఒకటే పరమేశ్వరుడని అతడే ప్రకృతి శక్తులన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకుని కట్టడి చేస్తాడని అతడే నియామకుడని ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఆయనను మాత్రం మనం సర్వశక్తిమంతుడని భావించాల్సిందే ఆయన జ్ఞానం హెచ్చు తగ్గులు లేనిది కనుక సర్వజ్ఞుడని ఒప్పుకోవలసిందే పరమాణువులోనూ ఆయనే ఉన్నాడు కనుక సర్వవ్యాపకుడని నిశ్చయించవలసిందే పరమేశ్వరుడి అపార శక్తిని ఊహించలేం కనుక ఊహాతీతుడు జ్ఞానాన్ని కొలవలేం కనుక ఆయన అప్రమేయుడు గుణగణాలి అని చెప్పలేం కనుక అతడు వర్ణనాతీతుడు పరమేశ్వరుడు ఉంటాడు కనుక సనాతనుడు శాశ్వతమైన ఉనికి కలిగినవాడు కనుక సత్స్వరూపుడు ఆనందమే లక్షణం కనుక ఆనంద స్వరూపుడు ఎన్నో విధాలైన సుగుణాలున్నప్పటికీ ఆయన అనిర్వచనీయుడు సమానుడెవ్వడు లేడు కనుక అద్వితీయుడు పరమేశ్వరుడు మనకు మనసిచ్చాడు కానీ అతడు మనసు కందడు నేత్రాలిచ్చాడు కానీ నేత్రాలకు కనిపించడు వాక్కునందించాడు కానీ వాక్కుతో ఊహకందడు చేతులు ఇచ్చాడు మన చేతులాయన్ను పట్టుకోజాలవు పాదాలిచ్చాడు కానీ మన తన్ని చేరలేవు పరమేశ్వరుడే మనకు జన్మతో పాటు ఆయుష్యును సుఖదుఖాలను ఇచ్చాడంతేకాదు మోక్షప్రదాత కూడా అతడే మరి మోక్షాన్ని ఇచ్చిన వాడే మనల్ని సంసార బంధనాల్లో ఎరికిస్తున్నాడా మన బంధనానికి పరమేశ్వరుడు కారణం కాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి శరీరాన్ని ఇంద్రియాలను మనసును ఇచ్చిన పరమేశ్వరుడే కర్మలు కూడా అంటగట్టెడే మన కర్మలకు పరమేశ్వరుడు ఎంత మాత్రం బాధ్యుడు కాడని భగవద్గీత స్పష్టం చేస్తుంది అన్నింటినీ శాసించే పరమేశ్వరుడు అన్నింటినీ నియమించే పరమేశ్వరుడు మనం చేసే వాచిక మానసిక కాయిక కర్మలకు బాధ్యుడు కాడు మనం కర్మలకు కర్తలం కర్మ ఫలాలకు బోక్తలం మరి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మనం చేసే కర్మలకు ఫలాలిస్తాడు కనుక అతన్ని సర్వకర్మ ఫలప్రదాత అంటాం సంసార వృక్షానికి ఫలం మోక్షం ఆ గొప్ప ఫలాన్ని ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే పరమేశ్వరుడు మన కర్మలకు సాక్షీభూతుడిగా ఉంటాడు కానీ ఏ వృత్తులకు మన కంటగట్టడు ఈ పని చేయండి అని పరమేశ్వరుడే మనల్ని ఆజ్ఞాపిస్తే దాని ఫలం మనం అనుభవించవలసిన పని ఉండదు అతడు కర్మలంటని వాడు కదా ఇంత గొప్ప ప్రపంచాన్ని నిర్మించి ప్రకృతి శక్తులను శాసించి జీవకోటికి ఉపయోగకరమైన రీతిలో పంచభూతాలను నియమించిన పరమేశ్వరుడు కర్మల విషయంలో మనల్ని స్వతంత్రులను చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు అర్పించక తప్పదు